సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. పండుగ సెలవులు మొదలవడంతో పిల్లలతో కలిసి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్లలో రద్దీ నెలకొంది. అటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, దాంతోపాటు ఆ ఉప్పల్ ఇతర తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు తమ సొంతులకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎంజీబీఎస్ ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు రద్దీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి తమ ఇళ్లకు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులు అయితే ఇటు అన్ని ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో అటు టీఎస్ఆర్టీసీ 4484 స్పెషల్ బస్సులను అయితే నడిపిస్తుంది. మొత్తం ఇందులో 626 బస్సులు మాత్రం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. దీంతోపాటు హైదరాబాద్ అటు ఎంజీబీఎస్ జేబీఎస్తో పాటు ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ నుంచి, అలాగే కేపీహెచ్బి, బోయిన్పల్లి, గచ్చిబౌలి నుండి కూడా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్టాండ్లలో రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా తమ గమ్యస్థానాలు చేరుకునేలా కూడా అటు ఆర్టీసీ కూడా అన్ని అరేంజ్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఏపీకి వెళ్లే వారికి సంబంధించి అటు యథావిధిగా టీఎస్ఆర్టీ సంబంధించిన బస్సులు అయితే షెడ్యూల్ సర్వీసులు అది యథావిధిగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మరొక విషయం ఏంటంటే సంక్రాంతి సంబంధించి ప్రత్యేక బస్సుల్లో కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే కూడా ఆర్టీసీ బస్సులు అయితే నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద చూడొచ్చు, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రష్ అయితే నెలకొన్నది. అన్ని ప్రత్యేక బస్సులు వేసినా కానీ ఇక్కడ పబ్లిక్ అయితే సరిపోతలేని పరిస్థితి కనిపిస్తుంది. గంటలకు తరబడి కూడా ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వచ్చిన బస్సులు మాత్రము కిక్కిరిసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని బస్సులు మాత్రము వారు నిల్చొని కూడా అదే ఇలా బస్సులు కొంత తక్కువ ఉన్న నేపథ్యంలో నిల్చొని కూడా వెళ్దామన్న పరిస్థితికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిల్చొని కూడా తమ గమ్యస్థానాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూడినా కానీ ప్రయాణికులు గంటల తరబడి కూడా వెయిట్ చేసిన దృశ్యాలే మనకు ఎంజీబీఎస్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, గంటల తరబడి కూడా వెయిట్ చేసిన వాళ్ళు కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని అడుగుదాము. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మహబూబ్ నగర్ అండి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి? హాఫ్ అన్ అవర్. చాలా రష్ ఉందండి. హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్క బస్ లేదా రెండు బస్సులు వస్తున్నాయి, కానీ ఫుల్ రష్ ఉంది. అసలు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇలా లేకుండే, అసలు ఎప్పుడు ఇంత రష్ ఉండకపోతుండే. లాస్ట్ టైం ఎక్స్ట్రా బస్సెస్ పెడుతుండే కేసీఆర్, కానీ ఈసారి అసలు బస్సెసే లేవు. చాలా ఇబ్బంది ఉంటుంది కదా, మేము కూడా స్టూడెంట్స్ ఉన్నాము. మహాలక్ష్మి పథకం కింద చాలా మంది సఫర్ అవుతున్నారు. ఐ మీన్ బీయింగ్ అ గర్ల్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐ మీన్ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి చాలా మంది వెళ్తారు స్టూడెంట్స్ అక్కడిక్కడికి. ఒక 2-3 అవర్స్ నిల్చొని వెళ్ళాలంటే చాలా కష్టం కదండి ఎవరికైనా. సో చాలా, నేను కూకట్పల్లి నుంచి వచ్చాను, మహబూబ్ నగర్. ఉదయం నుంచి ఇదే పరిస్థితి. ఐ మీన్ ఇది 3rd టైం నేను చూసాను. న్యూ ఇయర్ కి ఇదే పరిస్థితి, క్రిస్మస్ కి ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా ఇంతే. ఐ మీన్ లైక్ ఈ టైం నుంచి ఇంకా 7 or 8 అవుతుంది బస్ దొరికే వరకు, సీట్ అయితే అస్సలు దొరకదు. మొత్తంగా చూసినట్టయితే అటు మహాలక్ష్మి పథకం నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు ఈ పథకాన్ని యూజ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అటు స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం నేపథ్యంలో వారికి కూడా స్పెషల్ బస్సుల్లో కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా 0 టికెట్ ఇష్యూ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సులు మాత్రము తక్కువ ఉన్నాయి. తమకు గమ్యస్థానాలు చేరుకునేందుకు తగిన సరిపడే బస్సులు లేవు, నిల్చొని వెళ్ళాల్సి వస్తుంది, గంటల తరబడి కూడా ఎదురు చూడాల్సింది వస్తుందని కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వాళ్ళతో మహేష్ కింగ్ ఎంజీబీఎస్ నుండి.